కాంగ్రెస్ ఆరు కాంగ్రెస్ అది, రెడ్డి కాంగ్రెస్, రాజరత్నరావు నా కాంగ్రెస్ అయ్యి ఎమ్మెల్యేగా, నా గురువు కేబి నరసప్ప నాకు టికెట్ ఇచ్చి 10,000 రూపాయలు డబ్బు ఇచ్చి ఇది చేస్తే నేను గెలిచేస్తాను. 10,000తోనే గెలిచారా? గ్రేట్ బాస్. గెలిచాను 78లో 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచినాను. రెడ్లతో రాసుకు పూసుకు తిరిగేవాడు అంటగా సన్నిహితంగా ఉంటి, కానీ వాళ్ళు పొందనేయలేదు. దానికనే ఆ పార్టీ ఇందిరాగాంధీని చంపేసిరి 84లో. మరి 92 మే 2 తారీఖు నా ఉద్యోగం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అయిపోయా. అప్పుడు తిరిగి మా ఇంటికి పోతే పోయి ఏం చేస్తే సేద్యం చేసుకుని బతుకుతుంటే. వాకే సేద్యం చేసావా? పాలిటిక్స్ లో ఏమి వెనకే లేదా? అంతేగాని నేనేమి లేదు. కానీ బీదోళ్ళకి ఎవరికి, పేదవాళ్ళకి ఎవరికి పని చేయకుండా మాకే చేయాలా అని ఒక శాసనం పెట్టిండ్రు. అది నా వల్ల కాదు, బీదోళ్ళకి చేసే సాంప్రదాయం నాను అని చెప్తే దానికోసమే నేను కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చాను. ఓహో, చాలా నిజాయితీగా ఉన్నానంటావు. ఇది చేస్తే ఇక్కడే రూమ్ నంబర్ 21లో ఉంటి ఎన్టీ రామారావు రాత్రి 12 గంటలకు వచ్చాడు. ఈరాణ గారు, నువ్వు మా పార్టీలోకి రావాలా, కర్నూలు జిల్లాలో మీరు రాజీనామా చేసినట్లు విన్నాను, వచ్చినాను అని. ఎన్టీఆర్ నీ దగ్గరకు వచ్చాడా? అవును. ఏం నేను మనిషి కాదా? మనిషివి కాదన్నానా ఏంది? నా పౌరంతా నా శక్తి అంతా అది తెలుసుకొని ఆయన ఎన్టీ రామారావు నా రూమ్కి వచ్చినాడు 21 ఇదే ఎమ్మెల్యే క్వార్టర్లో. సరే వస్తానండి అన్నాను. ఆయన 6 నెలల ముందే నాకు టికెట్ డిక్లేర్ చేశాడు. 4 నెలల ముందే 10 లక్షల రూపాయలు చేతికి ఇచ్చేసాడు. 10 లక్షలు ఇచ్చాడా? ఎందుకు? గెలేలా అని. ఓటర్లకు మంచమనే? లేదండి, 10 రూపాయలు నా ఖర్చులకి ఇచ్చినాడు. 10 లక్షలు ఖర్చులకే? ఆ రోజుల్లో 10 లక్షలు అవసరమా? అవసరం అంటే అప్పుడు ఆయనకి అవసరం ఉన్నాను కాబట్టి నాకు 10 లక్షలు ఇచ్చినాడు. ఇచ్చాడు కాబట్టి తీసుకున్నావా? తీసుకున్నాను, నేను గెలిచినాను. గెలిచావు, సరే ఆ 10 లక్షలు ఏం చేసావు? అయ్యో, నీ బండ్లకి దానికి డీజిల్కి దానికి ఖర్చు పెడితే కదా సార్. ఓట్లు కొనలేదా? ఏ ఓట్లు కొనింది ఏం లేదు, నాకు ఊరికే ఫ్రీ చేస్తారు ఓట్లు. అలాగంటావు? నేను ఎవరికి డబ్బు ఇచ్చేరుకును, నాకు జిల్లా ప్రజలంటే అంత విశ్వాసం నా పైన. విశ్వాసం సరే, డబ్బులు తీసుకుంటావా? లేదండి, అట్లు తీసుకునే చెట్లు కొన్ని కోట్లు 1,000 కోట్లు సంపాదిస్తుంటుంది. అయినా ఈ పేరు ఎట్లుంటుండ, నీ మసాలి వాళ్ళు అంటే ఆయన అని చూపిస్తారు. ఏడన్నా చూడు, అయ్యి మసాలి వాళ్ళు వచ్చా మసాలి వాళ్ళు వచ్చా అంటారు. కరీంనగర్కు పో, ఆదిలాబాద్కు పో, వరంగల్కు పో, విశాఖపట్నం పో. అక్కడికి ఎందుకు పోవాలి? ఏ జిల్లాలో అడిగినా మసాలి వాళ్ళ అనే ఒక ప్రయారిటీ ఇస్తారు. ప్రియారిటీ సరే, కాంగ్రెస్ నుంచి టీడీపీ తర్వాత పీఆర్పీలోకి మారావు ఎందుకు? దీనికి 2004లో టికెట్ అడిగితే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. వాళ్ళు కాన్స్టిట్యూషన్లో ఉండే కమ్మళ్ళు వచ్చి చేసి మసాలా టికెట్ ఇవ్వద్దని వాళ్ళు గట్టిగా చెప్పి చేసిన తర్వాత టికెట్ ఇవ్వలేదు. అది ఎస్సీ రిజర్వ్డ్ కదా, కమ్మళ్ళకి ఏం అవసరం? ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు ప్రాబల్యం ఉండవి కొన్ని గ్రామాలు, వాళ్ళు వద్దన్నారు. అది చంద్రబాబు నాయుడు ఇచ్చేలేను, ఆడవాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టాను అని. ఆడవాళ్ళకి ఎవరికి ఇచ్చారు? నా భార్యకి ఇస్తానని. నా భార్యకి ఏం చేస్తుంది మోటాది, నాకు ఇవ్వాలా, నేను మగవాడు అని అంటే లేదు ఇరాణ్ గారు, ఆడవాళ్ళకి రిజర్వ్ చేశా. అక్కడ కలెక్టర్, హైదరాబాద్లో కలెక్టర్ ఉన్నాడు రామాయణాలు, ఆయన భార్యకి చేసి ఏర్పాటు చేసినారు. మరి ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి ఇచ్చి సరే దాంతో తగ్గితే బయట ఇంపు కూర్చున్నోళ్ళు పైకి లేచి లేచి ఇది చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చే నీ కోళ్ళకి ఇస్తాను ఇరాణ్ గారు టికెట్ లెయ్యి అని. సరే ఇలా ఇచ్చారా అని కోళ్ళని తీసుకొని కాన్స్టిట్యూషన్కి పోతే మగోళ్ళు అయితే నేను చేస్తుంటాం ఓటు, వేసేయలేదు మారేపు చేస్తామని మారేపు చేసేసి మారే పంతతో ఉండడా జడ్పీ చైర్మన్ దానికోసం ప్రాక్లాడ్ ఇది చేస్తే. మీ కోడలకి టికెట్ ఇస్తే సపోర్ట్ చేసావా? కరెక్ట్ చేసుకుని తిరిగి ఇంక ప్రజలు ఎయ్యరా అంటోనని. ఆడవాళ్ళు పనికిరారా? మరి పనికిరారు, పనికిరాకుండా మగవానికి ఇవ్వాలా, ఆడవాళ్ళకి ఎట్లిస్తారు? పాలిటిక్స్ లో ఆడవాళ్ళు పనికిరారా? పనికి వస్తారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు పనికిరారా బాసు? మా ఇంట్లో వాళ్ళు పనికొస్తారు, నా భార్య మోటాది ఏం చేస్తారు సార్? నా భార్యకి అంటోనంటే ఏమన్నా మెచ్చే మాట? ఏం చదివావు బాస్? నేను 4th ఫారం చదువుకున్నాను. మరి మీ ఆవిడ కూడా అంతే చదివిందిగా. నాకు నేను కష్టపడి పనిచేసేవాడు,
అసెంబ్లీకి రాళ్ళు మోసిన వాడు నేను. అసెంబ్లీకి రాళ్ళు ఎందుకు గురు? ఈ అసెంబ్లీకి కాదు, బెంగళూరు అసెంబ్లీలో. సరే గానే మన అసెంబ్లీలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారుగా. ఉన్నారు, మహిళలు వచ్చినారు, సంతోషమే. కానీ అక్కడ మా కాన్ఫరెన్స్ లో వేరు. మా కాన్ఫరెన్స్ లో మరి నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉండే టికెట్. టికెట్ ఇవ్వకుంటే మారిపోతావా? మారిపోయి ఇది చేసి ఎట్లా ఉంటే ఇంకా మారిపోవాల్సి వచ్చా. ఇంకా జడ్పీటీసీగా టికెట్ ఇస్తానయ్యా నీవు చేరు అని. అవునా? ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. నువ్వు గ్రేట్ బాస్. ఎట్టెళ్ళిన ఆఫర్సే? సరే జడ్పీటీసీగా టికెట్ ఇచ్చా ఊరుకు గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్కి ఇస్తాడు అనుకుంటే లబ్బి వెంకటస్వామికి ఇచ్చేసా. అయిన దురదృష్టం అని ఊరికే ఉంటుంది. మారప్ప మంత్రి ఏ మసాళ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటుండే ఆయన మీద కోపంతోనే పార్టీ మారావా? ఒకతూ రూమ్ పోయిన తర్వాత మారప్ప గారు ఇక నేను ఎన్నికల్లో పోటీ చేయను, మంది బ్యాక్వర్డ్ ఏరియా, దయచేసి రోడ్లు అన్ని రోడ్లు వేపి ఎలక్షన్లో నీకే సాయం చేస్తా, నేనే పెట్టలేదు, రాజశేఖర రెడ్డితో ఫండ్స్ తెచ్చిస్తాడు, రోడ్లు పాడైపోయా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫండ్స్ లేవు అని అంటే. నువ్వు అన్నావు సరే, మరి ఆయన ఏమన్నాడు? నీవేవిడు చెప్పేసి నాకు వచ్చే కమిషన్ పోగొట్టుకుంటావా అని. నువ్వు అదే బుద్ధి లేకున్నాడు అట్లా ఇట్లా అని అంటే. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు వచ్చి దేశీయ అని నా భార్యకు ఉద్యోగం ఇచ్చిన ఆయన అంటే ఆర్డర్ వేసి ఇచ్చింటి. నిజాయితీగా పనిచేశానన్నావు, మళ్ళీ పైరవితో ఉద్యోగం ఇచ్చానంటున్నావు. అట్లా అయినా ఆయన మాట వినలేదు. సరే అది చేసే మార్చి 16 ఆదివారం పేపర్ చదువుకుంటుంటే వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకొని పారి. ఎవరిని? నన్ను. ఎందుకు? రేప్ చేసినానని. అవునండి. బాగా నవ్వావు గానే ఈ ఏజ్ లో నువ్వు రేప్ చేస్తావా? మరి ఆ మాట నేను మిమ్మల్ని అడగాల. మధ్యలో నన్ను అడగడం ఎందుకు? మరి ఆ సెక్షన్ వేసి ఇది చేసినారు 354 అంట, నాన్ వెర్బల్ సెక్షన్. 12 రోజులు లోపల వేసినారు. అందుకోసమే ఏమీ ఎవరు పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి దాకా పోకుండా ఇచ్చి. ఇద్దరు దళితులేగా, ఇద్దరి మధ్య వైరం ఎందుకో? వైరం అనేది మంచి పని చెయ్యి తాగొద్దు అంటాను, ప్రజలకు మంచి పని చెయ్యి. ఆయన తాగుతాడా? నాన్సెన్స్, ఎప్పటికీ 24 అవర్స్ తాగుతాడు వాడు, అది లేకుండా ఉండలేడు. నా జీవితంలో అది అంటరాని పదార్థం నాకు. నీకు నచ్చలేదని ఆయన్ని తాగొద్దంటావా ఏంది? అవునండి, నా మాట నమ్మండి. తాగొద్దంటేనే మీ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిందా? లేదు, దానికేం లేదు. రూమ్ బాయ్ ఇది చేసి ఈడే సరెండర్ అయ్యి అంతటి రూమ్ పోయినాను. 8 గంటలకు పోయినా, 8 గంటలు కూడా 12 గంటలు దిగి వచ్చినాడు. ఏమొచ్చినావా అని. ఏం లేదు, రోడ్లు పాడైపోయావా తాలూకాలనా, రోడ్లు ఎప్పియప్ప అంటే. నీవంతా వచ్చే కమిషన్ పోగొట్టుకుంటావు, నానే ఆ పని చేయలేనా అని. నువ్వు ఇదే బుద్ధి లేకుండా మాట్లాడతావు. నువ్వు తాగబోతాడు మొదలే ఈ మాటలు మాట్లాడేదానికే నీ దగ్గరికి రాకూడదురా అని ఆపద నుంచి పోలేదు. పోయి ఇది చేస్తే పోయి అరెస్ట్ చేసి లోపలేపించా. ఇంకా రాజశేఖర రెడ్డి పట్టించుకోలేదు కదా అని నాను ఊరికే అయితే ఇంకా రాజీనామా ఇచ్చేస్తా. సరేగానే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని గొడవ చేసావంటగా. ఎవరు? నాకు ఎప్పటికీ అపాయింట్మెంట్ ఉండాలి. అంతలా మొహం మీదకి వచ్చి చెప్పాలా? అపాయింట్మెంట్ లేదని ప్రసక్తి లేదు. వాడు మాజీ మంత్రి అయిపోతే వానికి అపాయింట్మెంట్ లేదు. నాకు ఎప్పటికీ 24 అవర్స్. ఏంది అది అపాయింట్మెంట్? అప్పటికి ఇప్పటికీనా? అప్పటికి ఇప్పటికి. రాజశేఖర రెడ్డికి నాకే ఆ విధంగా సత్సంబంధాలు ఉన్నాయి. అంత సంబంధాలు ఉన్నాయా? నువ్వు అందరినీ తిట్టేస్తావుగా. చూడే, వైఎస్ తిట్టలేదు. అట్లా పొరపాటుగా మీరు ఈ న్యూస్ తీసుకోరాదు. బాబుని తిట్టినాను. ఏమిటి తిట్టినాను? చూడే, టికెట్ ఇచ్చేది నాకు ఇచ్చింటే మారేపు గెలిచేవాడు కాదు. 2004లో టికెట్ నాకు ఇవ్వలేదు కాబట్టి ఆయన తిట్టినాను. నా కాన్స్టిట్యూన్సీకి వచ్చే ఆదోళనలో ఉంటే ఆదోళనకు 2